ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా రెచ్చిపోవడానికి గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు దాని వెనుకుండి నడిపిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి. అతను చేసిన సోషల్ మీడియా సైకో పరిశ్రమకు అక్కడ ట్రైన్ అయిన సైకో బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఆయన కూడా ముందస్తు బెయిల్ కోసం పదే పదే అప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. 2 సార్లు ఇప్పటికే హైకోర్టుకు ముందస్తు బెయిల్ అప్లై చేసినట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఇదే అంశంపైన మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మాట్లాడటానికి కామన్మాన్ కిరణ్. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సజ్జల భార్గవ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు సైకోలు సోషల్ మీడియా సైకోలుగా ముద్ర వేయించుకున్న వైసీపీ వాళ్ళు దాని వెనకుంది సజ్జల భార్గవ్ నడిపించాడు, అది జగమెరిగిన సత్యమే. కాకపోతే ఇప్పుడు సజ్జల భార్గవ్ అరెస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం, దీనిపైన మీ కామెంట్స్. నిన్నటితో రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది. ఎందుకంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన సోషల్ మీడియా దాదాపు ఎంత యాక్టివ్గా అమ్మ లెక్కలు దిట్టిచ్చారో ఆధారాలతో సహా దొరికిపోయిన తర్వాత వర్ర 14 రోజుల్లో రిమాండ్ విధించిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటంటే ఇది వీటన్నిటికీ కారణం సజ్జల భార్గవ్. సజ్జల అంటే పెద్ద సలహాదారుడు కొడుకు సజ్జల రామకృష్ణ రెడ్డి. అంటే ఇప్పటిదాకా మాకు సజ్జల అనే పేరే తెలుసు, కానీ ఇప్పుడు వాడి పూర్తి పేరు. తండ్రి కూడా చేసిన అరాచకాలకి, కొడుకు చేసిన అరాచకాలకి ఇప్పుడు ఇద్దరు లోపలికి వెళ్తారు. వీళ్ళిద్దరే కాకుండా వీళ్ళిద్దరే వెనకాల ఎవరు ఉంది అంటే ఆ ఇద్దరే, ఆ ముగ్గురే, ఆ తాడేపల్లి కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతి. ఇంకా ఎంతో టైం కూడా లేదు, వీళ్ళందరినీ కూడా లోపలేసే టైం దగ్గర పడుతుంది. ఈ 2 రోజుల్లో సజ్జల భార్గవ్ లోపలికి వెళ్ళిపోతాడు. అంటే ఇన్ని బూతులు తిట్టిన తర్వాత ఆధారాలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా వర్రా చెప్పాల్సిందంతా పూర్తిగా చెప్పేశాడు. మొత్తం ఎవరెవరు తిట్టారు, ఎంతెంత 8,000 రూపాయలు అక్కని ఇది తల్లిని చెల్లిని తిట్టినందుకు 8,000 రూపాయల చొప్పున జీతం ఇచ్చేవాడు. దాదాపుగా ఇతను తీసుకుని 50,000 జీతం అని చెప్పి 8,000 ఇచ్చేసి 42,000 ఇతని అకౌంట్లో. అలాగే ఎంత డబ్బు తిన్నాడో తెలియదు, కానీ సజ్జల భార్గవ్కి మాత్రం ఈ 2 రోజుల్లో అతను కూడా జైలుకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేదు, ఎనీ టైం సజ్జల భార్గవ్ని అరెస్ట్ చేస్తారు అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. కిరణ్ గారు, మనం ఒకటి మాట్లాడుకుంటే సజ్జల భార్గవ్ అనే వ్యక్తి అప్రూవల్గా మారితే వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి ఏంటంటారు? సోషల్ మీడియా పరిస్థితి చాప్టర్ క్లోజ్ అయిపోయిందండి, శుభం కార్డు పడిపోయినట్టే. అంటే సోషల్ మీడియా ద్వారా తిట్టిన వాళ్ళందరికీ ఈ రకంగా శిక్షలు పడతంటే, ఓకే, తిట్టిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి శిక్ష పడితే తిట్టించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుంది, బాబాయిని చంపిన వాళ్ళు, కోడికత్తి డ్రామా ఆడిన వాళ్ళు, గులకరాయి డ్రామా. ఇక చూడండి, తల్లి కారు, కొత్త కారు 2 టైర్లు పంచర్ అవ్వటం కానీ, ఆశీస్ తగాదాలు, సరస్వతి భూములు, అవన్నీ పల్నాడు రైతులకు సంబంధించిన భూములు, అటవీ శాఖ సంబంధించిన భూములు, గవర్నమెంట్కు సంబంధించిన భూములు. దీని మీద విచారణ జరుగుతుంది. ఆల్రెడీ దీని గురించి జగన్మోహన్ రెడ్డి కోర్టులో కేసు వేయటం జరిగింది. వాళ్ళ నాన్నగారు బతికున్నప్పటి నుంచి ఈ అరాచకాలు స్టార్ట్ అయినాయి. దాదాపుగా 3 లక్షలు ఇచ్చేసి అక్కడ కంపెనీ వస్తుంది అని చెప్పి రైతుల్ని మోసం చేశారు. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పోలీస్ స్టాప్ పడుతుంది అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడు మనం సజ్జల భార్గవ్ అప్రూవల్గా మారితే ఇంకా తదనంతరం, అంటే తర్వాత ఇంకేమేమి అరెస్టులు జరగచ్చని మీరు అనుకుంటున్నారు? సజ్జల తండ్రి తర్వాత అవినాష్ రెడ్డి, వీటన్నిటికీ సోషల్ మీడియాలో ఎవరెవరు అమ్మ లెక్కలు, ఎవరెవరిని తిట్టాలి, ఓకే, చెల్లిని తిట్టాలి, తల్లిని తిట్టాలి, ప్రతి ఒక్కరిని కూడా, ఆడవాళ్ళందరినీ, అమ్మఒడి ఇచ్చినా మనమే, అమ్మ లెక్కల్ని తిట్టినా మనమే అనే విధంగా
అవినాష్ రెడ్డి ప్రతి ఒక్కళ్ళని కూడా తిట్టించారు. ఒక్క భారతి గారిని తప్ప ఆఖరికి అవినాష్ రెడ్డి సొంత పెళ్ళాన్ని కూడా తిట్టించే రకంగా నేనైతే చెప్పగలను. ఆ రకంగా తిట్టించాడు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి భారతి 2014లో కాంగ్రెస్కు ఏ గత అయితే పట్టిందో వైఎస్ఆర్ కాంగ్రెస్కు ఆల్రెడీ 2024లో పడుతుంది అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అదేవిధంగా ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు. ఇక నేను నాది చిన్న వయసు, ఇంకో 30 ఏళ్ళు రాజకీయం చూస్తాను అన్నాడు. చూసే అవకాశాలు ఏమీ లేవు అని చెప్పి నేనైతే చెప్పగలను. డబ్బులిచ్చి మరి తల్లిని చెల్లిని తిట్టించిన ఆ సైకిల్ని జగన్మోహన్ రెడ్డి ఇంకా కాపాడాలని ఎందుకు అనుకుంటున్నారంటారు? అసలు తిట్టించింది అవినాష్ రెడ్డి. ఓకే, ఆ వ్యక్తిని ఇక 3rd డిగ్రీ ఇచ్చిన తర్వాత అతను చెప్పే మాట ఏంటంటే తిట్టించింది నేనేనండి, కానీ నన్ను తిట్టమని చెప్పింది భారతి అని చెప్పి చెప్తాడు అవినాష్ రెడ్డి. నిన్నటిదాకా వర్రా చెప్పలే. వర్రాకి పోలీసులు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలో, ఎలా ఆధారాలు రాబట్టాలో తెలుసు కాబట్టి మొత్తం రాబట్టారు. మొత్తం ఒక ఫైల్ రూపంలో మొత్తం తీసి మొత్తం చదివారు. రేపు అవినాష్ రెడ్డిది కూడా అదే రకంగా ఫైల్ తీస్తారు. ఇదంతా తాడేపల్లి కొప్పల నుంచి మాకు వచ్చిన భారతి గారు, మా మహిళా సీఎం అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్తాడు. అవినాష్ రెడ్డి పని అవుతుంది, భారతి పని అవుతుంది, భారతి జగన్మోహన్ రెడ్డి, ఇంకా కథ కంచికి మనం ఇంటికి అనే విధంగా కథ అయితే ముగుస్తుంది. ఇప్పుడు అవినాష్ రెడ్డి చూసుకుంటే బాబాయ్ హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అక్రమాసుల కేసులో దాదాపు 11+9 దాదాపు 19 నుంచి 20 కేసులు ఆయన ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నమోదవుతున్న కేసులు, వీళ్ళందరూ జైలుకి వెళ్తే అసలు జీవితంలో బయటకు వస్తారంటారా? అసలు జీవితాంతం ఇంకా బయటకు వచ్చే అవకాశాలు లేవండి. అమ్మలెక్కలు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు అన్నిటికీ కారణం వీళ్ళు. ఈ కాకుండా వీళ్ళు చేసిన అరాచకాలకి 2019 అధికారంలో వచ్చేటప్పటికే వీళ్ళ మీద ఎన్నో ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని నాశనం చేసి వీళ్ళు దోచుకున్న ఇంకా కేసులు యాడైనాయి. నాకు తెలిసి జీవితాంతం వీళ్ళ మొత్తాన్ని లోపలేస్తే ఇంకా బయటికి రావడానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. కానీ ఇలాంటి వాళ్ళని కోర్టులు కాపాడుకుంటా వచ్చిన ఎన్ని సంవత్సరాలు, దానివల్లే మా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇకనైనా మా రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి అని చెప్పి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది మొత్తానికైతే సజ్జల భార్గవ్ అరెస్ట్ తర్వాత జరగబోయే అరెస్ట్ల పరంపర. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.